మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు అన్ని పూర్తిగా కల్పితమైనవి. కేవలం వినోదం కోసం సృష్టించినవి తప్ప ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరిని కించపరిచేందుకు కాదు. పిల్లలు తల్లిదండ్రుల నుండి పుడతారు, క్రిమినల్ సొసైటీ నుండి పుడతారు. కానీ వీడు పుట్టుకతోనే క్రిమినల్ అనే ఒక వైరస్తో పుట్టాడు. అందరూ ఏడుస్తూ పుడతారు, కానీ వీడు ఏడిపించడానికి పుట్టాడు. రాక్షసులకు కొమ్ములుంటాయి, 10 తలలుంటాయి అని చెప్పుకునేవాళ్ళం. కానీ రాక్షసుడంటే విడిలా ఉంటాడు అని చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. దేవుడు కూడా చెప్పి చంపడు, కానీ వీడు చెప్పి చంపుతాడు. శరణం గచ్ఛామి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. కత్తులతో ప్రత్యర్థులను తెగ నరికాడు, ముక్కలు ముక్కలు చేశాడు. తన పేరు చెబితేనే వణికిపోయేలా భయపెట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అలాగే తెలంగాణలో ఏ గ్యాంగ్స్టర్ కి వీలు కాని రీతిలో ఆధిపత్యం చలాయించాడు. నక్సలైట్ల ఎన్కౌంటర్లకి కారణమయ్యాడు. అన్ని కేసుల్లోనూ అతనే నిందితుడని చెప్పేవారు. తుపాకీని నమ్ముకున్న నయీం చివరికి ఆ తుపాకీకే బలయ్యాడు.
జరగండ్రా. ఏంట్రా వీడు, గంట కొట్టగానే పిల్లలు స్కూల్ కి వెళ్ళినట్టు, ఏడు కొట్టగానే మనోడు ఎఫ్ఎం రేడియో వినడానికి వెళ్తాడ్రా? ఎందుకురా? ఆ టైంలో ప్రేమించు ప్రేమలో జీవించు అనే ప్రోగ్రామ్ వస్తుందిరా, అమ్మాయిని మనోడు లవ్ చేస్తున్నాడు. ఆగస్టు 15 జాతీయ జెండా ముందు నిలబడ్డట్టు ఆ ఎఫ్ఎం రేడియో పట్టుకుని ఎలా నిలబడ్డాడు చూడండి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? చాలా బాగున్నానండి. ఈ కూల్ వెదర్ లో హాట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చింది మాయా. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రేమించు ప్రేమలో జీవించు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బిజీ. కొంతమంది ఉద్యోగాల కోసం, కొంతమంది చదువు కోసం, మరి కొందరు బిజినెస్ కోసం. ఎంత బిజీ లైఫ్ లో కేవలం ఒకే ఒక దాని కోసం ఖచ్చితంగా టైం కేటాయిస్తారు. అదేంటో చెప్పండి చూద్దాం. లవ్, ఇష్క్, మొహబ్బత్, ప్యార్. అందుకే మా ఈ శీర్షిక ప్రేమించు ప్రేమలో జీవించు. ఎండలో నడవకుండా ఉండొచ్చు, వర్షంలో తడవకుండా ఉండొచ్చు, కానీ ప్రేమలో పడకుండా ఎవ్వరూ ఉండలేరు. ఏం చెప్పిందిరా? ఏం చెప్పిందిరా? మీలాంటి యదవులకు అర్థం కాదు గానీ ముయ్యండి. అసలు ప్రేమ అంటే ఏంటి, ప్రేమించడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటే మీరు మా ప్రోగ్రామ్ ఫాలో అవ్వాల్సిందే. మీ ప్రేమ గురించి మాకు చెప్పాలన్నా, ప్రేమలో మీకున్న డౌట్స్ అడగాలన్నా మాకు కాల్ చేయాల్సిన నంబర్. రే రే, పెన్ ఉందా మా దగ్గర? ఏ హర్షిత, ఇట్రా. ఏంట్రా పిలిచావు? పెన్నుందా? పెన్నా? ఇంకా ఎందుకో పిలిచావు అనుకున్నా. పెన్నుందా లేదా? పెన్ను లేదు కానీ లిప్స్ ఉన్నాయి, తీసుకో. చూడండిరా, వీణి నేను లవ్ చేస్తుంటే నన్ను వదిలేసి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. బిర్యానీ వదిలేసుకొని పప్పన్నం కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఇలా రేడియోలో లవ్ చేస్తే రేపు టీవీలో కాపురం చేయాల్సిందే. అయినా దొరికిన దానికోసం ఆరాటపడడం కంటే దొరికిందంతా హ్యాపీగా ఉండొచ్చు కదరా. అవును కదా, బోర్డర్ క్రాస్ చేస్తే మ్యాటర్ పగలు. ఇప్పుడు మన కోసం ఒక కాలర్ వెయిట్ చేస్తున్నాడు, అని మాట్లాడతాడో విందాం. హలో, నా పేరు రామండి. చెప్పండి రామ గారు, మీ ప్రాబ్లం ఏంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ఓకే. కాకపోతే ఆవిడకి ఇద్దరు పిల్లలండి, వాళ్ళని కూడా నేను పెంచుకుంటానన్నానండి. మీరు చాలా గ్రేట్ అండి. మీ ప్రాబ్లం ఏంటి ఇంతకీ? వాళ్ళ ఆయనతోనే ప్రాబ్లం అండి, మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఏవండి, మీకు అసలు బుద్ధి ఉందా? అదేంటి మేడం? మరేంటండి, పెళ్ళైన అమ్మాయితో మీకెందుకు? ఒక మంచి పెళ్లి కన్న అమ్మాయిని చూసి ప్రేమించండి, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. బాయ్. ఇప్పుడు మరి ఇంకో కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, చెప్పండి. ఐ లవ్ యూ అండి. ఈడవట్రా, నా లవర్కి ఐ లవ్ యూ చెప్తున్నాడు. కానీ మీరు ఎవరో నాకు తెలియదే. కానీ మీరు నాకు తెలుసండి, రోజు మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను. ఓ, నాలో మీకేం నచ్చింది? మీరు చాలా అందంగా ఉంటారండి, అంతకు మించి ఇంకేం కావాలి? నేను అందంగా ఉన్నానని ప్రేమిస్తున్నారు, లేకపోతే ప్రేమించేవారు కాదా? అంతే కదండి, మార్కెట్ కి వెళ్తే బాగున్న పండ్లే కొంటాం, బాగున్న పండ్లు కొనం కదండి. మార్కెట్ లో పండుకి ప్రేమకి ముడి పెడుతున్నారు, మీరేం ప్రేమికుడండి? చచ్చాడు అదవా. అయినా మిమ్మల్ని ఏం లాభం? ఈ రోజుల్లో అబ్బాయిలంతా అలాగే ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించడానికి ఒక అమ్మాయి ఉంటే సరిపోతుంది. అమ్మాయిలు అబ్బాయిని ప్రేమించడానికి వాళ్ళకేం కావాలో తెలుసా? తెలీదండి, అదేదో మీరే చెప్పండి. భాగమతి కోసం చార్మినార్, ముంతాజ్ కోసం తాజ్ మహల్, ఇలాంటివేమీ కట్టనవసరం లేదు. మీలో అంత ప్రేమ ఉందని వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు. నాలో చాలా ఉందండి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇవాల్టి ప్రోగ్రామ్ టైం అయిపోయింది. మళ్ళీ రేపటి ప్రోగ్రామ్ లో తిరిగి కలుద్దాం. అదేంట్రా అంత క్లాస్ పీకింది? రేపు పొద్దున నువ్వు ఐ లవ్ చెప్పినా నీకు ఇలాగే క్లాస్ పీకుద్దురా? క్లాస్ పీకుద్దో ఐ లవ్ యూ చెప్పుద్దో మీరే చూస్తారుగా. నాన్న, ఆఫీస్ కెళ్ళి వస్తా. అమ్మా, టిఫిన్ తిని వెళ్ళు. నాకు వద్దు నాన్న, ఆఫీస్ లో తింటా. మా బంగారం కదూ, రెండు ఇడ్లీ అయినా తిని వెళ్ళమ్మా. ఏంటి అంత ప్రేమ చూపిస్తున్నారు ఇద్దరు? ఆ ఫోటోలు ఏంటి? ఇవా, ఇవి పెళ్లి కొడుకుల ఫోటోలమ్మా. ఎవరికి పెళ్లి? మీ అమ్మకి. మీ అమ్మకి మళ్ళీ పెళ్లి చేద్దామని. అవునా అండి? ఏ రెడీయా? ఈ అమ్మ కడుపు కాల, పెళ్ళిడికి వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని నీకు మళ్ళీ పెళ్ళా? నానా, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు పెళ్ళొద్దు, నేను మీతోనే ఉంటాను. అలాగంటే ఎలాగమ్మా? గ్యాస్ ఉన్నప్పుడే వంట చేసుకోవాలి, వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి కదమ్మా. చూడమ్మా, నేనా కానిస్టేబుల్ని, 6 నెలల్లో రిటైర్ అయిపోతున్నాను.
ఏదో సర్వీసులో ఉండగానే అప్పో సొప్పో చేసి నీ పెళ్లి చేసేసాను అనుకో. అందుకే వద్దంటున్నాను. అబ్బాయి వయసుకొస్తే జాబ్ చేయాలంటారు, అదే అమ్మాయి వయసుకొస్తే పెళ్లి చేసి పంపిస్తారు. ఇది ఎక్కడి న్యాయం నాన్నా? నన్ను కని పెంచడానికి కష్టపడ్డారా? నాకు పెళ్లి చేయడానికి కష్టపడుతున్నారా? అదే నేను భర్త దగ్గరికి వెళ్ళిపోయాక ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ కష్టపడతారు. అదే నాకు ఇష్టం లేదు. మళ్ళీ పెళ్లి గిళ్ళి అన్నారో మిక్కనుంచి కూడా వెళ్ళిపోతాను. బాబాయ్ పద ఆఫీస్కి వెళ్దాం. ఏంటమ్మా అంత చిరాగ్గా ఉన్నావు? ఏం చెప్పను బాబాయ్, ఇంట్లో పెళ్లి చేసుకోమని చంపుతున్నారు. మరి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదమ్మా. బాబాయ్ మీరు కూడా పద. సర్లే పదమ్మా. ట్రై చేయండి రా, ప్లీజ్ రా. ఓకే క్యారీ ఆన్ క్యారీ ఆన్. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, మీరు వింటున్నారు 93.5 రెడ్ ఎఫ్ఎం. ఇది చాలా హాట్ గురు. ఈ రోజు ప్రోగ్రామ్ లో మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. కనెక్ట్ అయిందిరా, కనెక్ట్ అయింది. రే కనెక్ట్ అయింది ఫోనే రా, అమ్మాయి కాదు కదా. నువ్వు మూస్తావా? హలో. హలో చెప్పండి. మీ ఫోన్ కనెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏదో హీరోయిన్ సమంత ఫోన్ కనెక్ట్ అయినట్టు అలా ఫీల్ అవుతున్నారేంటి? మీరు నాకు అంతకన్నా ఎక్కువ అండి. నా పేరు సత్య, హైట్ 6 ఫీట్, వెయిట్ 62. అమ్మ పేరు సావిత్రి, నాన్న పేరు రామారావు. ఇదేమన్నా మ్యారేజ్ బ్యూరో అనుకున్నావా? ఈ డీటెయిల్స్ అని నాకెందుకు చెప్తున్నావు? ఇంతకీ దేనికి ఫోన్ చేశారో చెప్పండి. నా లవ్ గురించి. ఏంటి? అదేనండి, నా లవ్ స్టోరీ చెప్దామని. అయితే చెప్పండి. నేను ఒక నగ్న ప్రేమికుడిని. నగ్న ప్రేమికుడు కాదురా, భగ్న ప్రేమికుడు. అదే అదే సారీ అండి, నేనొక భగ్న ప్రేమికుడిని. అయితే చెప్పండి. ఈ భూమి మీద చీమ కుట్టని వాడు ఉంటాడేమో గాని ప్రేమ పుట్టని వాడు ఉండడండి. ఈ ప్రపంచంలో ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యే వాళ్ళ కన్నా లవ్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ అండి. వాళ్ళలో నేనొక్కడిని. అందుకే నా ప్రేమ గాథని, నా మనసులో ఉన్న బాధని కొంచెం మీ రేడియోలో చెప్పుకుంటే, ఓ నలుగురు విని సానుభూతి చూపిస్తే ఆ సానుభూతితో బతికేస్తానండి. మీరేదేదో మాట్లాడుతున్నారు, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నా కథ వింటే కాకు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుందండి. ఓకే 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 ఓకే, అంత ఎమోషన్ అవ్వకండి, ఒక్క నిమిషం. హలో వ్యూయర్స్, ఇప్పుడు లైన్ లో ఉన్నారు ఓ నగ్న ఓ భగ్న ప్రేమికుడు. ఆయన తన లవ్ స్టోరీ చెప్తాడంట, విందామా? అవి నేను చదువుకునే రోజులు. వయలిన్ నేర్చుకోవడానికి క్లాసులకు వెళ్లేవాడిని. ఆకాశంలో మెరుపుచ్చినట్టు బుర్కా వేసుకుని ఒక అమ్మాయి వచ్చింది. ఆ బ్లాక్ బుర్కాలో తన వైట్ ఐస్ చూస్తుంటే చీకట్లో హెడ్లైట్ వేసినట్టు అనిపించిందండి. అదేం పోలికండి. అబ్బా మీరు అలా మధ్యలో డిస్టర్బ్ చేస్తే నా ఫ్లో పోతుందండి. ఓకే 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 చెప్పండి చెప్పండి. అలా అమ్మాయి కళ్ళు చూసి పడిపోయానండి. ఎందులో? ప్రేమలో. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఆ అమ్మాయి కళ్ళని చూసి ప్రేమించిన ఓ ప్రేమికుడి కదా. ఇంతకీ ఆ అమ్మాయి ప్రేమించిందా, హ్యాండ్ ఇచ్చిందా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓ చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వారు, ఇది మరీ ఇంత కమర్షియల్ అయిపోయినంట్రా. హలో చెప్పండి. ఏమండి, నేను సీరియస్ గా నా లవ్ స్టోరీ చెప్తుంటే మీరు మధ్యలో యాడ్ చేయడం చాలా బ్యాడ్ గా ఉందండి. ఓ సారీ సారీ, ప్రతి 5 మినిట్స్ ఒకసారి యాడ్స్ వేయడం మా కంపెనీ రూల్స్ అండి. మీరు కంటిన్యూ చేయండి. అలా అమ్మాయి కళ్ళు చూసి లవ్ లో పడిపోయానండి. ಕಳ್ಳ
కళ్ళతో మాయ చేసావే, కళ్ళతో మంత్రం వేసావే, కళ్ళతో ఇంకేం చేయొచ్చు, మెల్లగా చూపిస్తున్నావే. పడేసావే కళ్ళతో, ముడేసావే కళ్ళతో. చూసి ప్రేమించా అన్నా ఓకే, మరి నన్ను చూసాక అందంగా లేకపోతే వదిలేస్తావా? ఛాన్సే లేదు. నాకు తెలిసి నీ అంత అందం ప్రపంచంలోనే లేదు. ఓ, అంత నమ్మకమా? గాలులే రుచి చూసి చెప్పొచ్చుగా, ఆ గాలి వెద జల్లె పూవందమే, ముక్కుల్లి చవి చూసి చెప్పొచ్చుగా, అవి సంతోషం ఎప్పుడంటే ఆ కళ్ళకు తగ్గ సొగసందాలే సర్వమే పంచినప్పుడే. పడేసావే కళ్ళతో, ముడేసావే కళ్ళతో, అల జల్లు రేతావే ఆ కళ్ళతో. వద్దు వద్దు వద్దు, ప్లీజ్, నీకు దండం పెడతాను. నిమిషానికి 100 సార్లు నేను ప్రేమిస్తున్నాను, ఒక్కసారైనా నిన్ను నాకు చూపించవా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను. ఏంట్రా, అందరు ఇలా అయిపోయారు? నీ లవ్ స్టోరీలో ఇంత ఫీల్ ఉంటుందని మాకిప్పుడే తెలిసిందిరా. నువ్వు చాలా గొప్ప ప్రేమికుడు రా, అయినా నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని రోజు మాతో బిర్యానీ ఎలా తిన్నావురా? అంత లేదులే, కానీ ఈ కథలో పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమారా? అదే కదా నేను చెప్పేది. అంటే ఆ పాట అవుతుందే, అమ్మాయి అవుతుందే? రే, మాయన్ లవ్ లో దించడానికి నేను చెప్పిన చిన్న ఫేక్ కదరా ఇది. Yeah.
రే ఫోన్ వచ్చిందిరా. హలో. నేను మిమ్మల్ని చూడాలి, పర్సనల్ గా మాట్లాడాలి. అయితే రేడియో స్టేషన్ కి రమ్మంటారా? అమ్మాయిలతో రేడియో స్టేషన్ రైల్వే స్టేషన్ అంత బాగోదేమో. పోనీ ఏకాంతంగా కలుద్దామా? అంత ఎమోషన్ వద్దు. మరి టెంపుల్ కి? అంత డివోషన్ వద్దు. అయితే మీరే చెప్పండి. పోనీ మా ఇంటికి వచ్చేయండి. ఇంటికా? ఏ దారి లేదా? అడ్రస్ లేదండి. అన్ని అంత ఈజీగా దొరికితే కిక్కేం ఉంటుంది, తెలుసుకొని వచ్చేయండి. ఐఎమ్ వెయిటింగ్. యా ఐమ్ కమింగ్. ఎవరు బాబు మీరు? నా పేరు సత్య, మాయా ఫ్రెండ్ని. ఓ మీరా, లోపలికి రండి. మాయా, నీకు ఫోన్ చేసి ఎన్ని రోజులైంది బాబు? 2 డేస్ అయిందండి. ఆ రోజు నుంచే మా అమ్మాయి కనిపించట్లేదు. కనిపించట్లేదా? మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? నేను కూడా పోలీసునే బాబు. మా స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ చూకి దొరికితే తెలియజేస్తామన్నారు. తర్వాత అన్ని స్టేషన్లోనూ కంప్లైంట్ ఇచ్చాను, డిపార్ట్మెంట్లో పెద్దలందరినీ కలిశాను, చివరికి హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ప్రాధాయపడ్డాను. ఏం ప్రయోజనం లేదు. ఊరుకోవే, ఏడిస్తే అమ్మాయి వచ్చేస్తుంది అనుకుంటే నీతో పాటు నేను ఏడుస్తాను. పెళ్లి చేసుకో అమ్మా అంటే నాన్న పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే మీకు కనిపించకుండా పోతానంది. కనిపించకుండా పోయిన రోజు పొద్దునే చెప్పింది, మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటాను నాన్న. తన పేరు సత్య, ఏసీపీ ట్రైనింగ్లో ఉన్నారంది. ఎంత పొంగిపోయావు, ఇంటికి రమ్మన్నాను నాన్న, వస్తాన్నారని కూడా చెప్పింది. కానీ ఇలా జరిగిపోతుంది అనుకోలేదు. ఏమైందిరా? అయినా నువ్వేంటి ఎగిరి గంతులేసుకుంటూ వస్తావు అనుకుంటే ఇలా ఏడు మొహం పెట్టుకుని వచ్చావు? ఇంతకీ అమ్మాయిని కలిసావా, చూసావా ఎలా ఉంది? అమ్మాయిని ఇంటి దగ్గర కలిసావా, బయట కలిసావా, ఎలా ఉందిరా? లేదురా, లేదు, అసలు అక్కడ అమ్మాయే లేదు. ఏమైందిరా? మీరెంత ఆతృతతో పంపించారు, అంతే ఆతృతతో అమ్మాయిని కలుద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్తే తన అమ్మ నాన్న ఏడ్చుకుంటూ కూర్చున్నారా? 2 రోజుల ముందు రేడియో స్టేషన్కి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాలేదంట. ఏం చేయాలి అర్థం కావట్లేదురా. కూల్ సత్య, నీది ట్రూ లవ్ రా, అమ్మాయికి ఏమీ కాదు, నువ్వు టెన్షన్ పడకు. రే నువ్వు గుడ్ న్యూస్ చూస్తే నీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్దాం అనుకున్నాం రా. మనందరికి హైదరాబాద్ లోనే పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి. ఇకపై మనం ఉండేది హైదరాబాద్ లోనే. నువ్వేం టెన్షన్ పడకు, మనందరం కలిసి ఆ అమ్మాయిని వెతుకుదాం. ఆ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్. ఎస్ సార్. సార్, మన కొత్తగా వచ్చిన ఏసీపీ సత్య. దుర్గా సార్, విజయ్ కుమార్ సార్, షర్మిల ఖాన్ సార్, పి శ్రీరామ్ సార్. మీరు ఎంతమందికి మన కన్నతల్లి అంటే ఇష్టమో చేతులు ఎత్తండి. గుడ్. ఎందులో అయినా కల్తీ ఉందంటే ఒప్పుకుంటాను, కానీ ఒక కన్నతల్లి పాలలో కల్తీ ఉందంటే నేను ఒప్పుకోను. ఎమ్ ఐ రైట్? యెస్ సార్. ఒక తల్లి కడుపును పుట్టి ఆ తల్లి స్వచ్ఛమైన పాలు తాగి పెరిగిన మనం భర్తమాత ఒడిలో చదువుకుని పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చాం. కన్నతల్లిని ప్రాణం విద్య వరకు ఎలా ప్రేమించి కాపాడుకుంటామో అలాగే మన భర్తమాత, మన దేశం, దేశాన్ని కూడా నువ్వు ప్రాణం విడిచే వరకు ప్రేమించాలి, కాపాడుకోవాలి. ఇది లెక్చర్ అనుకుంటే దురదృష్టం. మీలో ఎవరైనా కనెక్ట్ అయితే కరెక్ట్గా డ్యూటీ చేస్తారని నా నమ్మకం. హెడ్ కానిస్టేబుల్ రామారావు సార్. మన జోన్లో ఉన్న క్రైమ్ రికార్డ్ ఫైల్స్ అన్ని తీసుకుని లోపలికి రండి. సార్. సార్. ఇదేంటండి క్రైమ్ రికార్డ్ ఫైల్స్? అడిగితే ఏదో కవర్ ఇస్తున్నారు. క్రైమ్ రికార్డ్ ఫైల్స్ అన్ని దుమ్ము పట్టి బూజు పట్టి గోడౌన్లో పడి ఉండొచ్చు సార్. వెతుకుతున్నారు సార్. అసలు ఉన్నాయో లేవో కూడా తెలియదు సార్. రామారావు గారు,
ముంద కవర్ చూడండి సార్. రాజీనామా. వయసులో పెద్దవారు, శుభం అంటూ యుద్ధానికి బయలుదేరిన ఒక సైనికుడికి అశుభం ఎదురవకూడదనే విషయం కూడా తెలీదా మీకు? యుద్ధమా? ఎవరి మీద చేస్తారు సార్ యుద్ధం? పరాయి దేశం వాడు మన దేశం మీదకి యుద్ధానికి వస్తే మనం మన దేశం కోసం యుద్ధం చెయ్యొచ్చు సార్. కానీ మన దేశస్తులే మన దేశంలో దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు, కిడ్నాప్లు చేసేస్తుంటే వాళ్ళ మీద యుద్ధం ఏమిటి సార్? పిచ్చి కుక్కల్ని కాల్చేట కాల్చిపారాయక. కానీ మన ఏం చేయనివ్వరు సార్. అయినా నా కడుపు కోత మీకేం అర్థం అవుతుంది సార్? నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సార్. నాకు ఒక్కగానే ఒక్క కూతురండి, దాన్ని కిడ్నాప్ చేస్తే పట్టించుకునే నాథుడే లేడండి. నేను పోలీసులే సార్, కానీ ఏం పేకలేకపోయానండి. ఇదిగో ఈ రాజీనామా లెటర్ ఇవ్వడం తప్ప ఒప్పుకోండి సార్. రామారావు గారు, మీరు మాయని కనిపించారు, కానీ నేను ప్రేమించాను. చిటికిని వేలు పట్టుకునే దగ్గర నుంచి బొటని వేలు కట్టేదాకా తనతో జీవితం గడపాలనుకున్నాను. మీది కడుపు కోత అయితే నాది గుండె కోత. కాల్చేస్తాను, కాల్చేస్తాను, పిచ్చి కుక్కని కాల్చినట్టు కాల్చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. ఎనీ ప్రాబ్లం? మీరు స్టేషన్ ఇన్ఛార్జ్ని అండి. మీ స్టేషన్లో మాయనే రేడియో జాకీ పనిచేసేదా? చేసేదండి. తను మిస్ అయిన సంగతి తెలుసా? తెలుసండి. చివరిసారిగా ఎప్పుడు వచ్చింది? May 1st వచ్చిందండి. సెకండ్ ఇయర్ రాకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే మిస్ అయిందని తెలిసిందండి. తన్ని హరాస్ చేసే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అటువంటి వాళ్ళు ఎవరు లేరండి. మాయ ఏమేమి ప్రోగ్రామ్ చేసేది? చాలా ప్రోగ్రామ్లు చేసేదండి. చివరిసారిగా తను చేసిన ప్రోగ్రామ్ వినిపించండి. రండి బిందు గాని. ఆ లాస్ట్ ప్రోగ్రామ్ వై. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఖయ్యూమ్ భాయ్. నక్సలైట్ నుండి గ్యాంగ్స్టర్ గా ఎదిగాడు. సిటీలో అక్రమ కట్టడాల్లా వీడి అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రోడ్డు మీద ఒకడిని దారుణంగా చంపేస్తే చేసింది ఖయ్యూమ్ అని తెలిసినా జనం రియాక్ట్ అవ్వట్లేదు, పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు. గవర్నమెంట్ అతని గుప్పిట్లో ఉంది. పోలీసులు, పొలిటీషియన్లు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరి మటుకు వాళ్లు భయంతో మనకెందుకులే అని వదిలేసి దూరంగా ఉంటున్నారు. వీడి చేసే అన్యాయాల్ని ఆపేది ఎవరు? సార్, ఏమైనా వివరాలు తెలిసేయండి. అదే ఎంక్వైరీ చేస్తున్నాం. మాయ ఫోటో ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి, పైన ఉన్నాయి బాబు. మీరు ఇక్కడే ఉండండి, పర్లేదు. ఇదే ఏరియాలో మాయ కిడ్నాప్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవునా? నీకు ఎలా తెలుసు? మనం టీవీ వాళ్ళం, మనకి తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయి కల్ నాయక్. గమనుడు, మర్చిపోయాను. ఇక్కడ కొంతమంది ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే, బంజారా వస్తారా? మనం ఆటో మాట్లాడుకోవడం రాలేదు, ఇంటర్వ్యూకి వచ్చాం. వెనక్కుండు. నన్ను చెప్పలేదు సార్. మీ పేరేంటి? భాష అండి. మీరు రజనీకాంత్ గారి ఫ్యానా? కాదండి, భాష సినిమా చూసాక ఈ ఆటో కొన్నాను. రోజుకి మీరు 2-3 వేలు సంపాదిస్తూ ఉంటారా? నాయక్, నీ కూడా తెలీదు, ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా పోలీసు వాళ్ళకి ఇంటర్వ్యూ చేసావనుకో, వాళ్ళు సమాధానం సరిగ్గా చెప్పరు. ఇలా అడగాలనే నేను ప్లాన్ చేశాను. ఓకే చూడు పెద్ద, మీ ఏరియాలో ఉంటున్న మాయా అనే అమ్మాయి కిడ్నాప్ అయింది, దానిపై మీ స్పందన ఏమిటి? స్పందన అనే అమ్మాయి కిడ్నాప్ అయిందో లేదో తెలియదు కానండి, మాయ అనే అమ్మాయి మాత్రం కిడ్నాప్ అయిందండి. వీడికి ఇలాగ అర్థమైందే. ఆ అమ్మాయి గురించి మీకేమైనా తెలుసా? FM రేడియోలో పనిచేసేది,
చాలా మంచి అమ్మాయి. రోజు ఈ ఆటోలోనే నా ఆటోలోనే రేడియో స్టేషన్ లో దింపు వచ్చేవాడిని. నాయక్, ఒక సెన్సేషనల్ ఇన్ఫర్మేషన్ దొరికింది. మాయా అనే అమ్మాయి రోజు ఒకే ఆటోలో వెళ్తుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చరణ్, ఆ మీడియా వాళ్ళని పంపించేసి ఆటో తీసుకురా. చేసిన ఇంటర్వ్యూ చాలా వెళ్ళండియా. ఏంటండి పత్రికా స్వేచ్ఛ మీద దౌర్జన్యం? నాయక్, చెప్పు వినాయక్. ఈ కేసు గురించి తెలుసుకుందాం అనుకుంటే పోలీసులు మనతో సహకరించట్లేదు. ఓవర్ టు స్టూడియో. ఏం జరిగిందో సార్ చెప్పు. నమస్కారం సార్. ఎన్నేళ్ళ నుంచి ఏరియాలో ఆటో నడుపుతున్నావు? 10 ఏళ్ళ నుంచి నడుపుతున్నానండి. మాయాని అమ్మాయి తెలుసా? ఎందుకు తెలియదండి. ఆ అమ్మాయిని రోజు నా ఆటోలోనే తీసుకెళ్లి రేడియో స్టేషన్ లో దింపేవాడిని. కొన్ని రోజులుగా మాయా కనిపించట్లేదు కదా, నీకేం తెలుసా? నాకేం తెలియదు బాబు. తెలుసా, నీ కళ్ళు చెప్తున్నాయి. నిజం చెప్పు. తెలియదు బాబు. మాయా మిస్ అయిన రోజు ఇంట్లోంచి బయటకు వచ్చి మీ ఆటోని ఎక్కింది. ఆ రోజు తను ఆఫీస్కి వెళ్ళలేదు. ఈ మధ్యలోనే ఏదో జరిగింది చెప్పండి. అంటే అది బాబు, చూడు, కొన్న వస్తువు కనపడిపోతేనే బాధపడతాం. అలాంటిది కన్న కూతురు కనపడిపోతే ఆ తల్లిదండ్రులు ఇంకెంత బాధపడతారు? చెప్పు, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. చెప్తాను బాబు. ఆ రోజు ఇద్దరం ఆటోలో వెళ్తుండగా ఆ తీసుకెళ్ళింది ఎవరో చూస్తే గుర్తుపడతావా? అది బాబు, పెళ్ళాం పిల్లలు కలవాడు బాబు. సార్ ఎవరనుకున్నారా? ఏసీపీ గారు. బొక్కలో ఏసీ మొక్కలు ఎరగదీస్తా బిడ్డ. చరణ్, మీరు తండ్రి లాంటి వారు, నిజం చెప్పండి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. చెప్తాను బాబు. ఆ కయ్యూమ్గాడు తన మనుషుల్ని పంపించి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించాడు బాబు. కయ్యూమ్మా ఎవడాడు? నన్ను క్షమించు, నీ దండ పెడతాను. దయా చూపడానికి నేను దేవుణ్ణి కాదు, నువ్వు నా భక్తుడివి కాదు. కాల్చుకో, కాల్చుకోరా, కాల్చుకో. నన్ను క్షమించు, నన్ను క్షమించు. అయ్యో మాయకో జో ధోకా దియా సమ్జో उसको मौका नहीं मिलेगा. कार्स को बे कोई मरता नहीं, कोई मारता नहीं. ये मैंने नहीं कहा, मैं केवल निमित्र मात्र हूं. ఎక్కడ ఉంటాడు? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏం రా, ఫోన్లన్నీ ఆఫ్ చేసుకుని పెట్టిను. రికార్డ్ చేస్తావా? వచ్చిన పంజాబ్ ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్య. సత్య, సత్య, సత్య. ఏం సార్ గుస్సా చేస్తున్నారు? నేను వచ్చి మిమ్మల్ని కలవలేదనా? మీరే నన్ను కలవడానికి వచ్చారు. బహుత్ ఖుషియే సాబ్. ఏయ్ సాబ్ కో సుపారీలో? సుపారీ కాదు, ఇంకేం కావాలి సాబ్? ఎక్కడా,
భలే వాళ్ళు సార్. మా వాళ్ళు ఎవరైనా మిస్ అయితే మీ దగ్గరకు వస్తాం. మీరండి సార్, మా దగ్గరకు వచ్చారు. ఆశా చలో డూనింగ్ వెతుకుదాం. ఓకే రే కయోమ్, ఆ అమ్మాయిని నువ్వే కిడ్నాప్ చేయించావు, నీ దగ్గరే ఉంది. తన్ని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాం. తనకేమైనా అయ్యిందో నా కొడక మ్యాగజిన్ మ్యాగజిన్ మొత్తం దింపేస్తాను. హలో. ఏయ్ సత్య, ఏంటయ్యా? సార్ డ్యూటీలో చేరి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే కయ్యూం ఇంటికి వెళ్ళావా సుపారి మాట్లాడుకోవడానికా ఏంటి? నో సార్. మరి ఎందుకెళ్ళావు? సస్పెక్టెడ్ కేసు, ఎంక్వైరీ చేస్తున్నాను. ఆధారాలున్నాయా? లేవు సార్. ఆధారాలు లేవు కానీ కయ్యూం లాంటి పెద్ద మనుషుల్ని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళావు, వెంటనే అక్కడి నుంచి వచ్చాయి. ముందు ముందు తెలుస్తుంది కయ్యూం బాయ్ అంటే ఏంటో. సార్ రే కయోమ్, నా వెనకాల డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ అమ్మ ముగ్గురు పొలిటీషియన్ సపోర్ట్ ఉందని. నా మాయానేమైనా చేశావో మళ్ళీ నేను నిన్ను చూడాలన్నా, నువ్వు నన్ను చూడాలన్నా? నువ్వు ప్రపంచాన్ని చూడావు, సమజ్గయే. ఖుదాఫిజ్. అన్నా అనేసామట పాగలగాని లెక్కున్నాడు ఈడేవడరా. పోలీసు వాళ్ళ జోలికి పోనంత వరకు మన దందా నడుస్తుంది. వాడేదన్నా వాడిని చూపోతుంది మరి. రే మొక్క నాటినప్పుడే స్టేట్ గా ఉంటది, దాని తర్వాత వంగిపోద్ది. వీడు అంతే కొత్త కదా, కొంచెం బెట్టు చేస్తున్నాడు, వాడే మెట్ల దిగొస్తాడు. అరే దీన్ని సల మూడ్ ఖరాబ్ కర్దియా, గోవా వెళ్ళాల్సిందే. నేనే ఓరియన్ చేస్తుంది. అరే రే 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 రే, క్యా లడ్కియే రే భయ్. రాజ్మహల్లో మహారాణి లెక్క ఎంజాయ్ చేయకుండా అశోకవనంలో సీత లెక్క కూర్చున్నావు. అవును నాకు చెప్పనే లేదు నీకో లవ్ స్టోరీ ఉందని. దేవదాసు, లైలా మజ్ను, ప్రేమ అభిషేకం, అవన్నీ సినిమాలు నేను చూసా. అందులో ప్రేమ కోసం ప్రేమికులు చనిపోతారు, కానీ ప్రేమించిన అమ్మాయి కోసం నన్ను చంపుతాడంట. అదే నీ లవర్ ఏసీపీ సత్య. నిన్ను ప్రేమించిందంట, నిన్ను పెళ్లి చేసుకుని జీవితం పంచుకుంటాడంట, నీ మీద అయిగవాలిన నన్ను చంపుతాడంట. ఇప్పుడు దాకా నీ మీద నాకు మోజులేదు, కానీ వాడి వల్ల నీ మీద నాకు మోజు పుట్టింది. తేరితో ఏం చేస్తావో తెలీదు, ఇది నాతో పడుకోవాలి. మిర్చి జ్యూస్ తాగిస్తేనే గాని నాకెంత మండుతుందో నీకు తెలియదే నీ తల్లి.
ఊహించుకుంటూ మంచి డ్రీమ్ వేసుకుని పాట పాడుకుంటుంటే చెడగొట్టారు కదా లేడీ ఫూల్స్. అరే తుమ్కో చోర్ దియా తో కాబో మే క్యా బచ్చోం కో భీ పైదా కర్ దేగా. ఏ నువ్వేంటికిరా? ఆకలేస్తుందంట్రా, నువ్వేదో ఆకలి తీరుస్తావని వచ్చింది. ఫ్రిడ్జ్ లో ఆపిల్స్ ఉన్నాయి, వెళ్ళి తిను. వాడికి అలా అర్థమైంది. అరా అర్జెంట్ గా రమ్మన్నావంట ఏంటి సంగతి? ఆ కయ్యంగడు మాయని ఏం చేస్తాడని తలుచుకుంటేనే భయంగా ఉందిరా. అసలు వాడి ప్లాన్ ఏంటో, మా ఎక్కడుందో తెలుసుకోవాలరా. రై, వాడికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మా సిట్ ఆఫీస్లోనే ఉన్నాయరా, అది కూడా నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. అయితే పదండి వెళ్దాం. రై, మన డిపార్ట్మెంట్లో జీతం కోసం పనిచేసే వాళ్ళకన్నా వాడిచ్చే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువ. మనవేం చేసినా మనకి తప్ప ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. అప్పుడు పని చేద్దాం, ఆఫీస్ టైంలో కాకుండా నైట్ టైం వెళ్దాం. ఏంట్రా బాబు ఇలా ఉంది? సిట్ ఆఫీస్ లైబ్రరీ అంటే ఇలాగే ఉంటుంది. ఇది సిట్ ఆఫీస్ లా లేదు, పురావస్తు శాఖలా ఉంది. మన వాళ్ళు ఏ కేస్ ఫైల్ అయినా సరే ఓపెన్ చేస్తారని క్లోజ్ చేయరు కదరా. ముందు వచ్చిన పని చూద్దాం, పదండి పెట్టుకుందాం. कोई मरता नहीं, कोई मारता नहीं, ये मैं नहीं कहता. मैं तो केवल निमित्र मात्र हूं.
పాముకి కూరల్లో విషం, మనిషికి నిలువెల్లా విషం అని పుస్తకాల్లో రాసింది. వీణ్ణి చూసే అయ్యుంటుంది. ఎవడైనా పామును చూస్తే భయపడతాడు, కానీ వీడు ఆ పాములతోనే భయపెట్టేవాడు. అలా ఎదుటివాడి భయంలోనే ఆనందాన్ని వెతుక్కుంటాడు. పెద్దయ్యాక జూనియర్ కాలేజీలో ఎస్ఆర్ఐలో జాయిన్ అయ్యాడు. ఎరా మామా. ఏంట్రా? బ్యాగ్ లో బెల్ట్ ఉంది, తీసివ్రా. నీకు బెల్ట్ తీయడానికి ఒకడు, బ్యాగ్ మోయడానికి ఒకడు కావాలా? నీ అంకమ్మ బీకామ్ ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యి ఆర్ఎస్యులో చేరాడు. ఏంట్రా జాగే చాయిలే గ్యా జా. అరే తూ జాగే పీలే యార్. మన యాగడాలను అరికట్టాలి. మార్కెట్ యార్డ్ కార్మికులకు ఎంతో అన్యాయం జరుగుతుంది, వాళ్ల హక్కులను కాపాడాలి. కేంద్ర దాడిని తిప్పి కొట్టాలి. కార్మిక వర్గ ఐక్యత. రే వెంకట్, తెల్లారిసరికి మొత్తం మన ఊరి గోడల మీద ఉండాలి. వెళ్ళండి. రండ్రా. ఏమైందిరా? ఆ ఎంపీ కొడుకు మన అన్నం చావుబాదాడు. ఎందుకు? మా పొలంలోకి నీళ్లు వదలమని అడిగినందుకు ఆ ఎంపీ కొడుకు తన మనుషులతో కలిసి మా నాన్నని కొట్టాడు. మా నాన్న ఇప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నాడు. కయ్యం, వాడెక్కడుంటాడు ఇప్పుడు? డియర్ కామ్రేడ్స్, మనం పయనిస్తున్న మార్గంలో అడుగడుగున అగ్నిగుండాలి. అయినా సరే ఆ అగ్నిగుండాలన్నీ దాటి మనం ఈ స్థాయికి వచ్చాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక సమస్య వచ్చింది. ఐజీ గ్రేహౌండ్స్ అనే గ్రూప్ను ఏర్పాటు చేసి మన ఉద్యమానికి సవాల్ విసురుతున్నాడు. ఇంతకు ముందు లేని విధంగా ఎన్కౌంటర్స్ లో మన అన్నలు ఎంతో మంది రక్తం చిందిస్తున్నారు. ఈ ఉద్యమం ప్రజల కోసం, ఈ ఉద్యమం సమసమాజ స్థాపన కోసం అని తెలిసేలా చేయాలి. ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే రోజులు పోయాయని ఈ ఉద్యమంతో తెలపాలి. కామ్రేడ్స్, గడ్డి పోచే బల్లెమైతది, మట్టి పెల్లె బుల్లెట్ అవుతది అని ముందుగా మనం గ్రేహౌండ్స్ పోలీసులకు తెలియచేయాలి. అంటే ఏం చేయాలి? అది స్థాపించిన లేపేయాలి. నేను చెప్పానే ఇతనే. పేరు ఖయూమ్. చాలా అగ్రెసివ్ పర్సన్. దేనికి వెనకాడ్డు, ఎవరికి భయపడ్డు. నీ గురించి చాలా విన్నావు. కొడుకుని తరిమి తరిమి కొట్టావంట. అలాంటి తప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లను శిక్షించడమే మన ఉద్యమ లక్ష్యం. జనం వేసే ఓట్లతో గెలిచి వాళ్ళని కత్తులతో పొడిపించే రాజకీయ నాయకుల్ని అంతం చేద్దాం. స్వార్థ రాజకీయాలను మట్టు పెడదాం. ఈ ఉద్యమం ముందుకు నడవాలి అంటే నీలాంటి వాళ్ళు మాకు చాలా అవసరం. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటో చెప్పండి. యాదగిరి గుట్టలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ మనం ఆపరేషన్ చేస్తున్నాం. మంచిది కాదేమో. ఫస్ట్ టైం వెనక్కి పోవడం నాకు నచ్చదు. దొరికిపోతాం. అయినా పర్వాలేదు, నాయకులు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం పని పూర్తి చేసుకొస్తా. ఖయూమ్, నేను చెప్పిన మాట విను. వద్దు. Thank you.
లాల్ సలాం కామ్రేడ్స్. ఇతడే ఈదయ్య. దళ నాయకుల్లో ఇతడు ముఖ్యమైన వ్యక్తి. మన దళ సభ్యులు ప్రజల కోసం పోలీసు తుపాకీ గుండుకు వాళ్ళ గుండెలను అడ్డు పెడుతున్నారు. అలా ప్రజలకు అండదండగా నిలబడే మన సైన్యం శూన్యంలో కలిసిపోతుంది. దీనంతటికి కారణం ఎవరు? ఆ డీజీపీ. మబ్బులు ఎన్ని అడ్డు వచ్చినా సూర్యకాంతిని ఆపలేవని, ఆ గ్రేహౌండ్ పోలీసులు ఎంత మంది వచ్చినా మన పోరాటాన్ని ఆపలేరని వాళ్లకు తెలియాలి. కామ్రేడ్స్, మన దళ సభ్యుల్ని కాపాడుకోవాలంటే వాణ్ణి చంపే ఆయుధం కావాలి. ఆయుధం నేనవుతా. అన్నల అడుగుజాడల్లో నడవడానికి, మన వాళ్లని కాపాడుకోవడానికి ఎర్ర సైనికుణ్ణి అవుతా. శభాష్ ఖయ్యం, నీ గురించి విన్నావు. నీలాంటి కామ్రేడ్స్ ఈ పోరాటానికి ఎంతో అవసరం. చంపి ఎర్ర జెండాకి ఎదురు లేదని చెప్పాలి. కానీ వాణ్ణి చంపడానికి ధైర్యం, పక్కా ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లాన్ ఏంటో నేను చెప్తా. సరే, నేను వాకెళ్ళిస్తాను. చీకట్లోకి వెలుగొచ్చినట్టు అత్యనంతరం ఖయ్యం వెలుగులోకొచ్చాడు. పీపుల్స్ వార్ గ్రూప్లోకి వ్యక్తిగా చేరి శక్తిగా మారాడు. దళ సభ్యుడిగా, దళ కమాండర్గా, దళ నాయకుడిగా ఎదిగాడు. ఖయ్యం అక్క దళ సభ్యులందరికీ భోజనం పంపిస్తూ ఈదయ్య ఇంట్లో ఈదయ్య భార్యకు తోడుగా ఉంటోంది. అవును, మీ అక్కేది? అదే నా పిల్ల. ఇప్పుడే అంగడికి పోతానని పోయింది. దానికి నీళ్ళు తీసుకురా. ఖయ్యం భాయ్. ఇతను ఖయ్యం తమ్ముడు అలీముద్దీన్. ఏంటమ్మా, ఏమైంది? చేయేస్తే చెయ్యి నరికేసి తీసుకురాకుండా ఎందుకు వచ్చావురా? వాణ్ణి చంపేయి, వాడి శవాన్ని నా ముందు పెట్టు. ఖయ్యం, ఆవేశపడద్దు. అతడు మన దళంలో ముఖ్యమైన వ్యక్తి. వాడిని అట్లే వదిలేయాలా? వదిలేయమని నేను అంటలేదు. ఖయ్యం, ఈ విషయం మన నాయకులు చెప్దాం. అంత పని చేశాడా? సరే, నేను మాట్లాడతాను. ఏమి మాట్లాడతావన్నా? మీరు చేస్తున్న ఉద్యమం ఏంటి? ఇట్లాంటి యదవులు చేస్తున్న పనులు ఏంటి? మన వాళ్ళనే మనం కాపాడుకోలేనప్పుడు ఇంకా ప్రజలకు ఏం కల్పిస్తాం? రక్షణ? న్యాయం కోసం ప్రాణాలు ఇస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం అని ప్రతిరోజు నినాదాలు చేస్తున్నాం.
మనలో ఒకడు తప్పు చేస్తే మాట్లాడతారంట మాట్లాడతారు, కాల్చి పారేకుండా. మనం చేపట్టిన ఈ ఉద్యమంలో మనలో మనమే కొట్టుకుంటా ఉంటే ఈ ఉద్యమాన్ని నడపలేం. అతనితో క్షమాపణ చెప్పిస్తా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. అది కాదన్నా. ఖయూం పెద్దని చెప్పాడుగా, ఇంకేంటి, ఇక వెళ్ళు. ఏం చేయాలో ఏం జరగాల మేము చూసుకుంటాం. ఇన్ని నాళ్ళు మేరా బాయ్ ఎవరికి భయపడ్డు, ఎవరినైనా భయపెడతాడు అనుకున్నా. ఖయూం బాయ్ అంటేనే భయం అనుకున్నా. ఖయూంకి డోకా ఇస్తే చావే అనుకున్నా. అట్లాంటిది మన బెహన్ మీద చేయేసినవని ఏం చేసినావు? ఏమీ చేయలేక గాజులు తొడుక్కుని కూర్చున్నావు. నీ వల్ల కాదంటే చెప్పు, వాడిని నేనే కతం చేస్తా. నైతో వాడి చేతిలో నేనే కతం అవుతా. చంపాలంటే కావాల్సింది కత్తి పదును కాదురా, మంచి అదును. వాణ్ణి నువ్వు ఒక్కసారి చంపాలనుకుంటున్నావు, కానీ నేను వాణ్ణి 100 సార్లు చంపాలనుకుంటున్నా. చూస్తుండు, వాడి నెత్తుటితో ఈ నేల తడుస్తుంది, వాడి చావుతో ఈ ఖయూం బాయ్ అంటే ఏంటో తెలుస్తుంది. అరే ఇంద్రాబాయ్ గడికో ప్లేస్ మారుస్తున్నారు. ఏయ్ పేపర్ తెచ్చినావా? ఇదిగోనా. అరే నువ్వు పైసలు తెచ్చినారా? తెచ్చానన్నా. అనికి ఏదో సెటిల్ చేసుకోండిరా అంటే నకరాలు చేస్తున్నారు. మళ్ళీ కూడా కిరికిరి చేసిననుకో బొక్కలు ఇరగొడతా. సరే అన్న. రే నువ్వు ఇంటికొచ్చి గెలువురా. కొరివి పెడతావురా నువ్వు, కొరివి పెట్టడానికి తలే లేకుండా చేస్తాన్రా. కోయి మార్తా నహీ, కోయి మార్తా నహీ, యే మై నహీ కహతా, మై తో కేవల్ నిమిత్ర మాత్రో. ఏంటి పెద్ద ఈ కైమగాడు చేసిన పని? నువ్వు చెప్పినా కూడా యాదయ్యని చంపుతాడా? మనలో మనం ఒకరినొకరు చంపుకుంటా పోతే ఉద్యమం చేసినట్టే. తప్పు చేస్తే దానికి పరిష్కారం చంపేయడమేనా? ఏందన్నా అని మనం అడిగితే మనల్ని కూడా గిట్ట చంపేస్తాడా? తప్పో తప్పన్నా తప్పో, నేను ఒకటి అడగతా చెప్తావా నువ్వు? ఏంది నువ్వు అడిగేది? నేను వచ్చి నీ పెళ్ళామిద్ద చేయిస్తే ఏం చేస్తావన్నా? నరికి పోగులేస్తా. నేను అదే చేశానన్నా. నీతో మాట్లాడనవసరం, నీకు మా దళంలో స్థానం లేదు, నిన్నుండనేమో. నేను అదే చెప్దామని వచ్చానన్నా. దేశానికి సేవ చేద్దామని, ప్రజల హక్కుల కోసం పోరాడదామని వచ్చాను. కానీ ఇక్కడ జరిగిందేంటి? మనలో ఉన్న ఒకడు అక్కకి అన్యాయం జరిగితే ఏం చేయలేక చేతులు కట్టు కూర్చున్నారు. ప్రజల్లో మన మీద నమ్మకం పోయేలోపే పోలీసులకు లొంగిపోయి శిక్ష అనుభవిస్తాను. నిన్ను పోలీసుల దాకా వెళ్ళనిస్తేగా ఏం చేస్తావు? చంపేస్తావా? చంపండి చూద్దాం. ఇదిగో ఒకటి చెప్తాను వినండి, ఈ ఖయూం ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి వచ్చాడు, నా వాళ్ల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. ఈరోజే పోలీసులోకి లొంగిపోతున్నాను. ఏం పీక్కుంటారు పీక్కోండి. నేను లేను కదా అని నా తమ్ముణ్ణి కానీ నా అక్కని కానీ ఏమైనా చేశారో మీలో ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టను. అలా పోలీసులకు లొంగిపోయిన ఖయూంకి కోర్టు 7.5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జైల్లో కొంతమంది ఐఎస్ఐ ఉగ్రవాదులతో కలిసి కొన్ని కార్యకలాపాలు సాగించాడు. అలా జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఏవైందిరా టెన్షన్ గున్నావు? ఆ వల్లి లలిత ఉస్కా ఆద్మీ అన్నలతో ములాఖత్ అయి ఆ కోటపురి సోములు గారితో కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు బాయ్. ఖయూం కో జో ధోకా దియా సమ్జో ఉస్కో మౌకా నహీ మిలేగా, నువ్వు దాన్ని చంపేయి.
లేకపోతే అది నిన్ను చంపేస్తదిరా. శత్రు పగబట్టిన పాములాంటిది, అది మనం ఎక్కడున్నా వదలదు. అందుకే దానికన్నా ముందు నువ్వే దాన్ని చంపేయి. దాని చావు ఎంత భయంకరంగా ఉండాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా భయపడాలి. అలాంటి చావు ఎవరు చూసి ఉండకూడదు. దాన్ని చంపేయి. ఈవిడ పేరు వల్లి లలిత, ప్రజాకాయకురాలు. పీపుల్స్ వార్ గ్రూప్లో ఈమె ఒకటి. ఈమె గేయాలతో ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. సారు, 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 ఎవరున్నారు లోపల? రాయే వల్లి లలిత. కేంద్రోయ్, నోరు లేస్తోంది. నన్ను చంపనీకి ప్లాన్ చేసినావు కదే. థూ నా కొడక, మాకు అడ్డొస్తే నిన్నేంది, ఎవరినైనా చంపుతాం. అంత ఛాన్స్ నీకెందుకు ఇస్తానే? నిన్ను తుక్కడాలు తుక్కడాలుగా నరికి చంపడానికే ప్లాన్ చేసి ఇక్కడికి పిలిపించిననే. చిని బతుకుచాడా? ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ఒక ఆడదాన్ని మోసం చేసి పిలిపించి చంపడం మగతనం అనుకున్నావురా? చంపరా, చంపు. ఖయ్యూన్ చెప్పిన విధంగా తమ్ముడు అలీముద్దీన్ లలితక్కను అతి కిరాతకంగా 18 ముక్కలుగా నరికి ఊరంతా ఎక్కడ పడితే అక్కడ పడవేశాడు. అది చూసిన జనం భయాందోళనలతో వణికిపోయారు. వాడి దారిన వాడు పోతాడు, వదిలేయండి వదిలేయండి అన్నారు. చూసారుగా, జైల్లోనే ఉండి ఎన్ని చేస్తున్నాడో. వాడి తమ్ముడు చేత వల్లి లలితక్కను చంపించేశాడు. ఉద్యమం పేరు చెప్పుకుని వచ్చి ఇప్పుడు మనకే వెన్నుపోటు పొడుస్తున్నాడు. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం చేయాలో మేం చెప్తాం. హాయ్ శోభా బేగం, మళ్ళీ గుర్తొచ్చానా? నీలాంటి మగాణ్ణి ఏ ఆడది అంత ఈజీగా మర్చిపోదు బావా. నీ ఆవాజు వింటుంటేనే మూడొస్తుంది. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలా తమ్ముడి చావు వార్త విన్న ఖయ్యూమ్ చంపిన వాళ్ల మీద కక్ష పెంచుకున్నాడు. 7.5 సంవత్సరాల జైలు శిక్ష పడ్డ ఖయ్యూమ్ తన సత్ప్రవర్తనతో 6 ఏళ్లకే విడుదలయ్యాడు. సలాం బాబా. వాలేకం సలాం. కూర్చోబాయ్ బాబా. రమ్మన్నారంట ఖయ్యూమ్. తమ్ముడికి చంపారన్న కోపంతో, దుఃఖంతో కళ్ళల్లో నీళ్లు కమ్మి చేయవలసిన పని స్పష్టంగా చేయట్లేదు. ఏంటి బాబా? ఆ దళానికి హెదిరించడానికి నీ బలం సరిపోదు. నీటిలో ఏనుగు దిగితే మొసళ్ళు చంపేస్తాయి. అంత మాత్రాన ఏనుగు బలహీనమైంది కాదు, నీళ్లు మొసళ్ళ స్థాన బలం. అలాగే దళం ఒక మహావృక్షం. దానికి కూకటి వేళ్లతో పెకిలించాలంటే ఒక్కటే మార్గం, నువ్వెళ్ళి కోవర్ట్గా మారు, పోలీసుల్ని ఆయుధంగా మార్చుకో. అప్పుడు నీ టార్గెట్ అన్నలు, అన్నల టార్గెట్ పోలీసులు అవుతారు. నీ పగ బిచ్చలాడుతుంది.
నిరంతరం నిరంకుశం నియంతలా అహర్నిశం. అలా పోలీస్ ఆఫీసర్ గణేష్ ని అప్రోచ్ అయ్యి కోవర్టుగా మారి క్షమాభిక్ష కోరాడు. అప్పటి నుంచి నక్సలైట్ల రహస్యాల్ని పోలీసులకు చేరవేస్తూ వాళ్ల ఎన్కౌంటర్స్ కి కారణమయ్యాడు. మావోయిస్టులను అంతం చేయడమే తన జీవితాశయమని ఒక దశలో ప్రకటించాడు. సాయంకాలం సినిమా కంటూ టికెట్లు తీసాడే, వీకెండ్ వస్తే బొబ్బులు అంటూ మిన్నట్టు పట్టి హబ్బులు అంటూ మ్యాటర్ మమ్మీ నయ్యేదాకా తీసుకొచ్చినాడే. మమ్మీ డాడీ రమ్మన్నారని జియో సిమ్ తో ఫోన్ కొడితే జిందగీ అంతా చేస్తానంటూ కారు అబ్బాడు ఎమ్మెల్యే. రోజు ఇంట్లో ఫుడ్ తింటాం డిన్నర్ కెళ్దామా అంటూ హయత్ పార్కు లో రూమే తీసాడే. నాకే ఉంది బియ్యే అంటూ నువ్వే నాకు ఇక బియ్యే అంటూ చెయ్యే పట్టి రాయే అంటూ టచ్ చేసినాడే. ఇంట్లో వసుకి ఇన్ఫర్మేషన్ ఊళ్ళో వాళ్ళకి అది సెన్సేషన్. పెట్టిస్తానంటూ డబ్బులు మొత్తం మూటే కట్టి ఫెడ్డే మార్చాడే. అరే జంపై పోదాం జంపై
మన దేశ స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమర యోధుల పేర్లు చరిత్ర పుటల్లో లిఖించబడ్డాయి. వాళ్ళు దేశం కోసం అయితే, మనం ప్రజల కోసం పోరాడుతున్నాం. కానీ ఉద్యమం అనే మహావృక్షానికి ఒక చీడ పురుగు పట్టింది. వాడే ఖయ్యం కోబట్టుగా మారి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఎంతో మంది అన్నలను పోగొట్టుకున్నాం. ఇలాగే వదిలేస్తే మన ఉద్యమం ముందుకు సాగడం కష్టమవుతుంది. ఖయ్యం లాంటి ప్రజాద్రోహికి సరైన సమాధానం చెప్పాలి. కామ్రేడ్స్, పీడిత ప్రజల కోసం ఉద్యమం ఉద్భవించింది. ఈ ఉద్యమంలో ఖయ్యం లాంటి దుష్ట శక్తుల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని చెప్పు కింద తేలులా నలిపి పారేయాలి. ఖయ్యం కోవట్టుగా మారి పక్కలో బల్లెల్లా తయారయ్యాడు. అలాంటి వాణ్ణి ఏం చేయాలి? ఖయ్యం, చూసావుగా, నువ్వు కోవట్టుగా మారి వాళ్ళందరిని చంపిస్తున్నావని ప్రజాదళ నాయకుల తో ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెట్టి అన్నల్ని ఉసుకొల్పుతున్నారు. నిన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఖయ్యం భాయ్ని చంపడం అంటే అడవిలో జింకని వేటాడడం కాదు, సింహాన్ని వేటాడినట్టే. ఒక్కోసారి సింహాన్ని కూడా బోన్లో బంధించవచ్చు. వాళ్ళు నా గురించి మాట్లాడడమేగా ప్రాబ్లం. ఒకవేళ నా గురించి మాట్లాడకపోతే ఏం చేస్తావు? చంపేస్తా. మైనే నహీ కా, మై తో కేవల్ నిమిత్ర మాత్ర హూ. పురాణాల్లో రాక్షసుల్ని శాపగ్రస్తులంటాం, అంతకన్నా అంతులేని అరాచకం ఎవ్వడంటే. ఏంటన్నా ఈ అన్యాయం? పోలీసులు ఎన్కౌంటర్స్ తో అడవులన్నీ దద్దరిల్లిపోతున్నాయి. పోలీస్ తోటాలతో ఆకాశానికి చిల్లులు పడుతున్నాయి. పచ్చని అడవులు అన్నల రక్తంతో తడిసిపోతున్నాయి. అడవి నిండా అన్నల శవాలు కుప్పలు కుప్పలుగా పడుతున్నాయి. ఎట్నుంచి వస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో కనిపెట్టే లోపు కాల్చి పారిస్తున్నారు. మన స్థావరాలు, మన కదలికలు కనిపెట్టడం పోలీసుల వల్ల అయ్యే పని కాదు. ఇదంతా క్రైమ్ గార్డ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్లే జరిగింది. ఆ మాటే మా నాయకులు చెప్పినందుకే వాళ్ళని రోడ్డు మీద దారుణాతి దారుణంగా నరికి చంపాడన్నా. నా కొడుకు నమ్మక ద్రోహం చేశాడన్నా. వాడు చావు ఎలా ఉండాలంటే, వాడి చావు కేకలు దండకారాన్ని మొత్తం దండోరా వేసినట్టు వినిపించాలన్నా. హాంజీ, సబ్కా ఫోన్ ఆయా. సబ్కా ఫోనే? ఇదర్లో ఇదర్లో. నమస్తే సాబ్, మీరు నాకు ఫోన్ చేసిర్రు. బహుత్ ఖుషియే సాబ్, చెప్పండి సాబ్. పోలీసోడికి స్నేహితుడైనా శత్రువైనా నీలాంటి రౌడీలే కదా. పోలీసోడు పోలీసోడు స్నేహం చేస్తే ఏం మిగులుతుంది నా బూడిద? అదే నీలాంటి రౌడీతో స్నేహం చేస్తే రిటైర్ అయిన తర్వాత ఎంత చక్క ఫారిన్లో సెటిల్ అవ్వచ్చు. అక్కడ మీరు సెటిల్ అవ్వడానికి ఇక్కడ నేనేం చేయాలి సాబ్? ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేసి పెట్టాలి. ఒకసారి ఇంటికి రా, మాట్లాడదాం. అరే మీరు అంతగా చెప్తే కాదంటానా సాబ్? ఇప్పుడే వస్తున్నాను సాబ్. ఖయ్యం, ఒక్కడవే వెళ్తున్నావా? కరెక్ట్ కాదాము అన్నా. నా ఒళ్ళంతా విషమే అన్నా. నేనంతకన్నా పెద్ద దేవుణ్ణన్నా. నన్నెవడేం చేస్తాడన్నా. అన్నా, ఖయ్యం గారు దొరికిపోయాడు.
ఇదే మంచి సమయం, లేపేయమంటావా? ఏమయ్యాడు రవిడు, మన కళ్ళ ముందు కదా ఎక్కాడు. మన కొడుకు తప్పించుకున్నాడు, ఎక్కడే ఎక్కడో ఉండుంటాడు. వెతుకుదాం పదండి. ఏంటి బావలు, మా ఏరియాకి వచ్చారు? ఎవరికోసం? మా కోసమేనా? బావ బాగా వేడిగా ఉన్నాడు, వేడి చల్లారుస్తారా? బావబాడు సుల్తాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ లాగుంది. బావ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ ఎక్కిస్తాను రా బావా. బావకు మీస ముందే గానీ ఒంట్లో మ్యాటర్ లేదే. రా బావా, మనం ఒకటి కదా. నేను అన్నల ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తున్నట్టు పోలీసు వాళ్ళు కూడా నా గురించి అన్నలకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఖయ్యం, నువ్వు చంపింది ప్రజానాయకుల్ని, ఈసారికి తప్పించుకున్నావు. పోలీసులు నీకు ఎంత అండగా ఉన్నా అన్నలు నిన్ను వదలరు. అదృష్టం అన్నిసార్లు మనతో ఉండదు. కొంతకాలం అన్నీ మానేసే మిరబాత్సును, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. ఆ తరువాత అన్నలకే కాదు, పోలీసులకు, తన వాళ్లకు 6 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు ఖయ్యం. ఎన్నాళ్ళు బాబా వెళ్తూరు చూడకుండా ఇలా చీకట్లో బ్రతికేది? ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడం బెటర్ అనిపిస్తుంది. చచ్చే వరకు నేను ఇలా బ్రతకాల్సిందేనా? అలా అని ఎందుకు అనుకుంటున్నావు పేట? ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బు, దాంతో ఓ కోటని కట్టు, అప్పుడు నీ చుట్టూ ఈ ప్రభుత్వం అధికారం కాపలా ఉంటాయి. భూమి రెట్టు పెరిగింది, భూదందాలు చేయి, క్రైమ్ రేటు పెరిగింది, మర్డర్లు కరో, జనం దగ్గర డబ్బు పెరిగింది, ఉస్కో దోపిడీ చేయి, బెదిరించు, భయపెట్టు, నువ్వేంటో ఈ ప్రపంచానికి చూపెట్టు. అప్పుడు నువ్వు నక్సలైట్కి కాదు, ఈ ప్రపంచమే నీకు భయపడుతుంది. అడుగో వస్తున్నాడు, ఇడిగో వస్తున్నాడు ఆ కయ్యంబాయ్ అని గంట నుంచి వెయిటింగ్ లో పెట్టినావు. అవతల నాకు పనుంది, పోవాలే. పైకి పోవాలనుకుంటే పో. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపులు గెంపులు ఉండవీడా, చెప్పడం చేయడం. కయ్యంబాయ్ మాటియాడు, మాటిస్తే వస్తాడు. కయ్యంబాయ్ వస్తాడన్నావు, మంచి ఆంటీ వచ్చి దిగింది. ఒక ఆడదాని మాట వినడానిక ఎంతసేపు వెయిట్ చేసింది? 30 ఏళ్ళ నుంచి ఛత్తీస్గఢ్ లో రియల్ ఎస్టేట్ దందా మగా లెక్క చేస్తుండా. హే రాజన్, నీ దగ్గర మస్తు మగతనం ఉందిలే. అయితేంది? నీలాంటి మగాడి కోసం వెతుకుతున్న ఆడదాన్ని. ఏయ్ యవ్వతివే నువ్వు. వెన్న పూసలాంటి ఆడదాన్ని వస్తే వెన్న పూస పడిపోయిన మగాడిలా మాట్లాడతావేంటి? నీతో బయసేంటి? నిజంగా వెళ్ళిపోనా? ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే ఆశపడు వచ్చిన ఆడదాన్ని ఆశలు విరిచేసి పంపిస్తారేంటి మీరు? ఏంట్రా గట్లా చూస్తున్నావు? నచ్చానా? వస్తావా నైట్ కి? తోకా నైదేనా, బాద్ మే మౌకా నహీ మిలేగా. బాయ్, ఈ గెటప్ ఏంది బాయ్? ఎవరిని నమ్మడానికి లేదురా, అందుకే ఈ గెటప్. నువ్వేంట్రా, పేపర్లు తెచ్చినావా? పేపర్లు ఇచ్చి డబ్బులు తీసుకోపో. ఆ ల్యాండ్ 50 కోట్లు చేస్తుంది బాయ్.
25 ఇస్తా అంటుండు కదా. అంత నష్టానికా భాయ్? దేవుని దగ్గరికి పోవాలనుందా? అహింస పరమో ధర్మ అని నేను చెప్పలేదురా, గీతాలో రాముడు చెప్పిండు. భయ్యా రాముడు కాదు కృష్ణుడు. ఇక్కడ నేను చెప్పిందే వేదాంతం. ఇవరా డాక్యుమెంట్లు, ఇవరా డబ్బులు. డబ్బులు తీసుకోండి, మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే ఈ డబ్బులు కూడా మా కుర్రోళ్ళు ఆక్కుంటారు. వా. ఇప్పుడు నీ సంగతి ఏంట్రా? ఈ ల్యాండ్ ఎంత కొన్నావు? 25 కోట్లు కదన్నా. ఈ ల్యాండ్ వాల్యూ ఎంత అన్నాడాడు? 50 కోట్లు అన్నాడన్నా. ఆ మిగిలిన 25 కోట్లు నాకు ఇచ్చేయి. అట్లనే అన్నా. ఆ ఇప్పుడు చెప్పు, ఈ ల్యాండ్ ఎంత కొన్నావు? ఏందిరా అట్లా చూస్తున్నావు, చెప్పరా? 25 కోట్లకే కదన్నా. ఇగో 25 కోట్లు, ఈ ల్యాండ్ నాకు అమ్మే. అన్నా. ఎన్నా ఎన్నాడా? కయ్యూం పోయి చెప్తే కానూన్ చెప్పినట్టే. రేయ్ డాక్యుమెంట్ తీసుకొని రండే. సరే భాయ్. రాంబాబు నువ్వు ముందెళ్ళు బాయ్, నేను తర్వాత వస్తా. బాయ్, నన్ను మీరు గుర్తుపట్టచ్చు. అలాగే బాయ్. గట్లనే అన్ను వచ్చినాక మాట్లాడతాంలే. సరే సరే ఫోన్ పెట్టు. సరే మళ్ళా. ఏ బోరి ఏంది? అరే అరే ఏడికి పోతున్నావు లోపలికి? అరే ఏడికి పోతున్నావు? అనా చూడనా, చెప్తుంటే వింటాలి. ఎవరో కయ్యం బాయా? నీకు బాయేమో, నాకు బావా. రే ఫిగర్ బాగుందిరా. అబ్బా, ఒళ్ళంతా పళ్ళతో నిండినట్టుందిరా. అన్న ఇంట్లో లేడు కదా, ఫిగర్ తో ఎంజాయ్ చేద్దామా? ఓకేరా. ఏంటా చూపు, సిగ్గులేదా నీకు? ఏ లడికి, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి పెగ్గుందా, మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి సిగ్గుందా అని అడగొడితే బుల్బుల్. నా మైలేజ్ నీకు తెలీదు? నా ఏజ్ కి నీ మైలేజ్ ఏమాత్రం సరిపోదు. ఏంట్రా చేయిస్తున్నావు? నువ్వు అనాలి గాని చెయ్యండి, కాలు కూడా వేస్తా. వెనకటికి నీలాంటోడు అరటి పండుతో అరటి తోటను దున్నాడంట. కోక చూస్తే కేక పుట్టించేదాకా వదలం రా. కేకెట్టు ఇడియట్స్, ఒక ఆడపిల్ల పట్టుకుని వేధిస్తారా? నాన్సెన్స్. రాయ్ 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 రాయ్, ఎనీ టైమ్ ఎనీవేర్ సింగిల్ హ్యాండ్, ఒక ఆడపిల్ల నేర్పిస్తే చూస్తూ ఊరుకోండి, టాటా తీస్తా. రాయ్, ఒక ఆడదాన్ని పట్టుకుని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? అగ్గి పెట్టుందా? రా, ఒక ఆడపిల్ల నడిపిస్తా చూస్తూ ఊరుకోను. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. రాయ్, ఒక అమ్మాయి నడిపిస్తా చూస్తూ ఊరుకోను. సర్దార్ సర్దార్ గబ్బర్ సింగ్. రాయ్, ఒక ఆడపిల్లను పట్టుకుని ఏడిపిస్తారా? సిగ్గులేదు మాస్, తుమ్ము రేగిపోద్ది. ఏం బ్రో, ఇదేమన్నా షూటింగ్ అనుకుంటున్నావా? రాయ్, ఇది కయ్యం బాయ్ హౌస్, ఇక్కడ మేం చెప్పిందే నడుస్తుంది. బాయిని కలవడానికి వచ్చారు, బాయ్ నడిచాల్. అత్తరు సాయిబు, అత్తరు సాయిబు,
అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చిందే, చూపులతోనే గుండెల మెత్తని చూదులు గుచ్చిందే. అత్తరు సాయి బోరారా కబ్బు నా కొడుకల్లారా, చీర కడితే చాలు కరెంటు పోల్తో కూడా కాపురం చేసేస్తారు. నువ్వేంట్రా, నీకు మైలేజ్ ఎక్కువ, అదేంట్రా నీకు మ్యాటర్ అయ్యలేదని చెప్పింది? ఛాన్స్ దొరికితే నన్ను కూడా రేప్ చేసేవాళ్ళు కదరా మీరు. సారీ బాయ్, నువ్వే గుర్తుపట్టద్దు అన్నావు కదా అందుకని. కబ్బు నా కొడక. రే రాధాకృష్ణ, పైసలు ఇచ్చిండా? డబ్బులు ఏమన్నాడన్నా? గా సాలేగాడు నీ పేరు చెప్పిన పైసలు ఇవ్వటం లేదన్నా. ఫోన్ కల్పరా ఆడికి. హలో బాయ్, ఖయ్యూం బాయ్. ఎవడకరా నువ్వు బాయ్? జోక్ బాగుందిరా, కానీ ఖయ్యూం బాయ్తో జోక్ చేయడం బాగాలేదు. మర్యాదగా డబ్బులు పంపించన్నా. రే ఖయ్యూం, నువ్వు దందాలు చేయాలంటే మొగుడు పిల్లలు గొడవలు సెటిల్ చేసుకో, లేదు రేంజ్ పెరిగిందంటావా, చిల్లర కొట్టాలని బెదిరించు. అంతేగాని నాలాంటి వాడికి ఫోన్ చేయకో, చస్తావు. నా వెనకాల ఎవరున్నారో తెలుసా? ముందు వీణ్ణి కాదు, వీడి వెనకున్న ధైర్యాన్ని చంపాలి. కార్ బాగుంది, కాస్ట్లీ కదా, ప్రాణం కన్నా కాదు కదా. రాధాకృష్ణ మన వెనక ఒక్కడున్నాడనేది నమ్మకం, వాడు మన కోసం ఏదైనా చేస్తాడనేది ధైర్యం. వాడుండగా ఎవ్వడు నన్ను ఏం చేయలేడనేది తెగింపు. మనిషికి నమ్మకం ఉండొచ్చు, ధైర్యం ఉండొచ్చు, కానీ తెగింపు ఉండకూడదు. నన్ను చూస్తే నీ కళ్ళల్లో ఇంకా భయం కనపడట్లేదు. సరే, అది కనిపించిన తర్వాతే బిజినెస్ మాట్లాడుకుందాం. పితరంచ పితారాజ్యం పితరస్య పితామహ ఏతాః యజమానస్య. హయం హాస్ నరకేశం. ఇప్పుడు మాట్లాడుకుందామా డీల్? నువ్వు అడిగిన కోటి రూపాయలు ఇస్తాను. సారీ,
ఇప్పుడు నాకు నీ క్వారీ కావాలి. కోటే కదా నన్ను అడిగింది. అప్పుడు నీ వెనక సాంబశివుడు ఉన్నాడు, ఇప్పుడు నీ ఎదురుగా చావు ఉంది. సంతకం పెట్టో. కోయి మర్తా నహీ, కోయి మర్తా నహీ, యే మైనే నహీ కహా. मैं तो केवल निमित्र मात्र हूं. మిగతా డీటెయిల్స్ ఏవి? ఇంతవరకే దొరికాయిరా, మిగిలిన డీటెయిల్స్ అన్ని మన హైయర్ అఫీషియల్స్ దగ్గర ఉన్నాయి. అసలు వీడు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? రౌడీ కదా, రామాయణం అయితే చదవడు. ఎవనో వేసేయడానికి స్కెచ్ చేస్తా ఉండుంటాడు. బ్రేకింగ్ న్యూస్, దారుణ హత్య. ఈ రోజు ఉదయం బొగ్గులకుంట ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. స్కెచ్ కాదు, మనిషినే వేసేశాడు. దాంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులు చెంది పోలీసులకు తెలియజేయగా పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఎంక్వైరీ చేయగా దీని వెనుక ల్యాండ్ దందా ప్రత్యర్థులతో విభేదాలు కారణమని స్పష్టమవుతున్నాయి. ప్రతి దానికి గ్యాంగ్స్టర్ కయ్యూమ్ కి అడ్డు వస్తున్నాడని ప్లాన్ ప్రకారం కయ్యూమ్ అనుచరులు నడి రోడ్డు మీద నరికి చంపారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తరమి చంపుతాడు, ఉరికి ఉరికి వెంట పడి నరుకుతాడు వీడు. అనుచరులు, రేయ్ ఇదంతా కాదు గాని, వాడు అనుచరులు ఒకని పట్టుకుని మన పద్ధతిలో అడిగితే మాయా ఎక్కడుందో తెలిసిపోద్ది. అరే ఏమన్నా ఎవడాడు? కోనేతో జహంగీర్ అడుగు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్య. హాట్ పిలిస్తే నేనే వచ్చేటోను కదా సార్. అరే ఏంది సాబ్ ఇంత దూరం వచ్చిండ్రు, చెప్పండి సార్, నాతో ఏమైనా పని పడిందా? ఈ అమ్మాయి ఎక్కడుంది? పోలీసు వైండు ఆ పోరి గురించి నన్ను అడుగుతున్నావు? నాకేం తెలుసా? మర్యాదగా అమ్మాయి ఎక్కడుందో చెప్పు.
లేదంటే మ్యాగజైన్ మొత్తం దింపేస్తా నా కొడక. చెప్పు సార్. నాకు మరో సబ్ గోవాలుంది సబ్. లేకపోవాలి నా కొడక. దా చెత్త నా కొడుకు. గోవా అన్నాడు కానీ అడ్రస్ చెప్పలేదు. మాయా వస్తున్నా, నీకోసమే వస్తున్నా. రే చెత్త నా కొడుకల్లారా, ఒకసారి కాదు రెండు సార్లు కాదు 7 సార్లు మిస్ అయ్యాడు. గుడ్డోడు చేతికి గొడ్డలిచ్చిన నరికి పారేసేవాడు. తున్న పోతుల్లా ఉన్నారు, ఒక్కడిని చంపలేకపోతున్నారు. రేయ్ చావడానికైనా సిద్ధపడతాను గాని ఓటమిని మాత్రం గెలవనివ్వను. వాడిప్పుడు మిరియాలు కూడా పెళ్లికెళ్తున్నాడు. ఈసారి మీ చేతుల్లో వాడు మిస్ అయితే నా చేతుల్లో మీరు చస్తారు. అర్ధ గంటలో వాడి చావు వార్త నేను టీవీలో చూడాలి. ఖయూం, నువ్వేం టెన్షన్ పడద్దు. విడవల కాదు కానీ ఈసారి నేను వెళ్తాను, నువ్వు టీవీ చూస్తుండు. రాయ్ मरता नहीं, कोई मारता नहीं, ये मैंने नहीं कहा है, मैं तो केवल निमित्र मात्र हूं. నాకు 2 రోజులు టైం కావాలి. సిగ్గులేదురా నీకు, అంతా సంపాదించావు, చచ్చాక ఏం చేసుకుంటావురా? అవన్నీ బొందలో పెట్టుకుంటావు నువ్వు. అనవసరమైన మాటలు కయం, 2 రోజుల్లో పంపించేస్తాను. రేయ్ పంపించకపోతే నేను ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేస్తా, మగవాళ్ళని మర్డర్ చేస్తా. నీకు ముష్టి డబ్బులు పడేయడం కోసం ప్రాణాలు పోగొట్టుకుంటావా? షబాష్, పారేకుండా తెచ్చి నీ వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారనుకుంటున్నావేమో. నీ పెద్ద దినానికి వస్తారు. నా కత్తికి ఎదుటోడి బ్యాక్గ్రౌండ్తో పనిలేదు, బాడీతోనే. దించితే దిగిపోద్ది. డబ్బులు నేను బతకడం కోసం కాదు, నువ్వు చావకుండా బతకడం కోసం. రేపటి లోపల పైసలు పంపిస్తే ప్రాణాలతో ఉంటావు. రేపు దాటితే ఇచ్చినా చంపుతా, ఇవ్వకపోయినా చంపుతా. చాల్.
बोल मेरे को नहीं मालूम सर ये लोग कहाँ गए सर कब आएंगे कहाँ मिलेंगे वो लोग पूरा कार्य करके यहाँ से निकल गया कहाँ गए मेरे को नहीं मालूम सर हेलो हर्षिता జహంగీర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గోవాలో ఉన్న కయూమ్ గెస్ట్ హౌస్ కు వచ్చాను. మాయ ఉందా? ఇక్కడ ఎవరు లేరు రషిత. నిన్ననే కాల్ చేసి వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళారు ఏంటో చాలా టెన్షన్ గా ఉంది. ఏది ఏమైనా మాయ దొరికే వరకు గోవాలోనే ఉంటాను. సరే సరే యు డోంట్ వరీ. చిన్న అవకాశం దొరికింది. ఆ కయూమ్ గాడు గాన బజానా ఏర్పాటు చేశాడు. ఆ డాన్స్ గ్రూప్ తో నేనే స్వయంగా వెళ్తాను. నా ప్రాణం అడ్డు వేసైనా సరే మాయ ఆచూకి తెలుసుకొని ఫోన్ చేసి చెప్తాను. బాబా పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా బాబా. చూడు కయ్యూమ్, చాలా పెద్ద గలత్ చేస్తున్నావు. రామచంద్రయ్య జోలికెళ్ళొద్దు, అతడికి రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉందయ్యా. వాడికి రూలింగ్ పార్టీ సపోర్ట్ ఉంటే నేను రూలర్ని. ఐ యామ్ ఎ రూలర్. దేఖో కయ్యూమ్, సమయం ఎప్పుడు అనుకూలంగా ఉండదు. నేను చెప్పేది విను. నువ్వు దుబాయ్కి పోయి అక్కడ సెటిల్ అవు, అక్కడే సేఫ్గా ఉంటావు. అర్థమైంది బాబా. ఒకే ఒక డీల్, ఒక్క రోజులో కంప్లీట్ చేసి వెళ్ళిపోతా. దేఖో కయ్యూమ్, ప్రాణం పోవడానికి ఒక్క క్షణం చాలు, ఆ తర్వాత నీ ఇష్టం. బెదిరించాడు 300 కోట్లవాడు. నా క్షణం పట్టదు. అలా చేస్తే ప్రతి క్షణం చస్తూ బ్రతకాలి. సీఎం నా ఫ్రెండ్ అయ్యుండి ఇంత పలుకుబడి ఆఫ్టర్ ఒక రౌడి పెదవకు భయపడ్డాం. నా వల్ల కాదు. హలో అగ్రవాల్ ఐఏఎస్. హలో కాన్, నేను అగ్రవాల్ ఐఏఎస్ ని మాట్లాడుతున్నాను. అరే మేడం, నువ్వేంది నాకు ఫోన్ చేసినావు? నువ్వు రామచంద్రయ్యని 300 కోట్లు అడిగావంట. అడిగినా, ఇప్పుడేంది ఇయ్యడా? ఇయ్యకపోతే దేవుని దగ్గర పోతాడు. రామచంద్రయ్య డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకుని రామచంద్రయ్య జోలికి రాకూడదు, మళ్ళీ అడగకూడదు. అరే మేడం, నేను అడిగింది ఇస్తే నేను మళ్ళీ ఎందుకు అడుగుతా? సరే, ఈ డీల్ చాలా కాన్ఫిడెన్షియల్ గా జరగాలి. మ్యాటర్ మీడియా వాళ్ళకి లీక్ అయిందో అసెంబ్లీలో ప్రతిపక్షాల వాళ్ళు గొడవ చేస్తారు, అందరం ఇరుక్కుంటాం. అందుకే నేను చెప్పిన ప్లేస్కి నువ్వు ఒక్కడివేరా? అరే మేడం, నాంత పాగలగాడ ఎవరు దొరకలేదా మీకు? మీరు చెప్పిన ప్లేస్కి నేనెందుకు వస్తా? పోనీ, నువ్వే ఓ ప్లేస్ చెప్పు, డబ్బు తీసుకుని నేనే అక్కడికి వస్తా. సరే రేపు పొద్దున ఫోన్ చేయి, చెప్తా. ఏ నారాయణ్ బావా, దుబాయ్ అంతా మంచిగుందా? నా ఇళ్ళంతా రెడీ చేసినావా? ఆడికి వచ్చేసరికి డాన్ లేకుండా నేను. ఏ పోరి, ఇదరా. మస్తుగున్నావు. బేబీ, మనసు పడ్డావా ఏంటి? తుమ్ కోనో గానా బజానకు వచ్చిన లడ్కి. ఓకే, జావ్ మేకప్ కరో. ఇంతకీ ఏసీబీ గాన్ లవర్ ఏం చేసినావు? తుమ్నే మేరకు కరీం భాయ్ కో హ్యాండ్ ఓవర్ కర్నే కే లియే బోల్ దియా, మైనే కర్ దియా, ఉస్కే బాద్ మేరకు కుచ్ పతా నహీ. అయితే బెనర్జీకి చెప్తా, దుబాయ్ సెట్ కి తోఫాగా పంపిమని చెప్తా. హలో సత్య, నేను ఇప్పుడే గానా బజానా ట్రూప్ తో ఆ కయూమ్ గడ్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. వస్తుంటే వాడు నన్ను పిలిచి హక్ చేసుకున్నాడు. అదే ఛాన్స్ తీసుకొని వాడికి నేను మైక్రోచిప్ తగిలించాను. నువ్వు వెంటనే ట్రాక్ చేసుకో. లక్కీగా గోవా నుండి ఫోన్ వచ్చిందో, నీకు క్లూ దొరికినట్టే. అసలే వాడు డేంజరస్, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఆ ఒక్క మాట చాలరా, ఇక వాడి చేతిలో నా ప్రాణం పోయినా పర్వాలేదు. పిచ్చిదానిలా మాట్లాడుకో, బీ కేర్ఫుల్. గాలింగ్ తెర ఫోన్.
బోలో భాయ్, ఈ పోరి మస్తుగా సతాయిస్తుంది భాయ్, ఏం చేయమంటావు? దాన్ని ఏం చేస్తావురా నువ్వు? రేపు గిట్ల చేస్తావేంటి? అది నన్నే ముట్టుకొని ఇవ్వలేదు, నిన్నేం చేయనిస్తుందిరా? దగ్గరికి పోవద్దు, అది పెద్ద ఖతర్నాక్ లెక్క ఉంది. చంపినా చంపుతుంది. బెనర్జీని పంపుతున్నా, దగ్గరుండి పంపించు, బెనర్జీ చూసుకుంటాడు. గోవా. ఎస్. లోపలకొస్తే చచ్చిన కర్ర జనారే, చిల్లరగాళ్ళు సిట్టి కొట్టేస్తే చచ్చిన కర్ర జనారే, నేను కొప్పున పూలు పెట్టుకుంటే చచ్చిన కర్ర జనారే. చేతులు నీవి, నువ్వు నేను టచ్ అయిపోతే చచ్చిన కర్ర జనారే, స్మార్ట్ ఫోన్ లాంటి అందం ఉంది, నిన్నే టచ్ చేసేయమంది, ఓపెన్ చేస్తే చచ్చిన కర్ర జనారే, చింతకు వచ్చి షర్ట్ ఇస్తే సెకలు పుట్టిస్తా, వయ్యారమంతా వైఫై లాగా కనెక్షన్ ఇస్తుంటా, నీకుంది ఏడు ఆవాజు వాడు చెప్పేసుకోమంట, చచ్చిన కర్ర జనారే, చచ్చిన కర్ర జనారే, చచ్చిన కర్ర జనారే, చచ్చిన కర్ర జనారే. హలో,
భయం. ఏసీపీ హర్షిత మగాళ్ళం మేము ఆయుధంతో చంపితే ఆడవాళ్ళు మీరు అందంతో చంపుతారే. భలే ప్లాన్ చేశారే, కానీ ఏం లాభం? ఫెయిల్ అయిపోయింది. ఒక్కసారైనా నిన్ను అనుభవించాలనుకున్నా, కానీ దేవుని దగ్గర పంపించాల్సి వస్తుంది. నీ తల్లి ఎన్ని కథలు పడుతున్నారే. హలో రే, వీడియో కాల్ ఆన్ చేయరా. రే కయోమ్, ఏసీపీ సత్య, నీ లవర్ని ప్రేమించిన ఇంత కాలానికి ఫస్ట్ టైం చూసినావు, హ్యాపీయేనా? చూడకుండా అది నిన్ను ప్రేమించింది, నువ్వు దాన్ని ప్రేమించినావు. ఈ పాగల్ది నిన్ను ప్రేమించిందంట. అరే ట్రయాంగిల్ సినిమా స్టోరీ లెక్కుంది. రే నన్ను చంపాలనుంది కదనే. అరే నేను చావనన్నా, నేను చావా. దేవుడు ఒకటిచ్చి ఇంకోటి తీసుకుపోతాడంట. రే వాడి కోసం నేను చావడానికైనా సిద్ధమేరా? విన్నావన్నా, ఇది నీకోసం చావడానికి కూడా సిద్ధమంట. హర్షి అదే వద్దనుకున్న ప్రాణం మనకెందుకన్నా. రే కయం ఉతో ఉతో హర్షి హర్షి కోయి మార్తా నహీ, కోయి మార్తా నహీ, యే మైనే నహీ కహా. మై కేవల్ నిమిత్ర మాత్రు హూ. कोई मरता नहीं, कोई मारता नहीं, ये मैंने नहीं कहा है. मैं तो केवल निमित्र मात्र हूं. నమస్తే మేడం. నమస్తే. ఒక్కడనే రమ్మన్నానుగా? వీళ్ళు నా గన్మ్యాన్స్. మీరు నీతి తప్పుతారేమో, కానీ నేను మాట తప్పను. అందుకేనా అంతమందిని చంపావు? వాళ్ళందరికీ మాట ఇచ్చినా మేడం, చంపుతానని. చంపిన పద అనుకోలే, చిన్న తేడా ఉంటుందని కూడా అనుకోలే. పైసలు పెద్ద అమౌంట్ కదా, వేరే ఆలోచన రానీలే. ఖయ్యూమంటే భయమే అనుకున్నా. ధైర్యంగా నీలాంటోడొకడు నా ముందు నించుంటాడని చిన్న విషయాన్ని ఇగ్నోర్ చేశా. ఎందుకంటే ఈరోజు ఈ డీల్ క్లోజ్ చేసి రేపు దుబ్బైపోయేది కదా కథం. ఇక నన్ను పీకేటోటెవడు? నన్ను చూస్తే ఎవడైనా వచ్చాపోస్తారు. అరే ఏంట్రా, నేనంటే నీకు భయం లేదా? రేయ్ నేను చేసే ఉద్యోగమే పోలీస్.
సత్యం ధర్మం న్యాయం మూడు సింహాలు గర్జిస్తాయి. సింహం భయపడుతూ ఎక్కడైనా చూసినావరా పాగల్? అది ఒక్కసారి వేటాడాలని డిసైడ్ అయితే మడం వెనక తిప్పదు. నీకు ఆ రోజే చెప్పా, మళ్ళీ నువ్వు నన్ను చూసినా నేనేం చూసినా ఎన్కౌంటరే. అరే ఏసీపీ, కిన్ని చేసినోన్ని ఎంతమంది ఏసీపీల్ని చూసుంటా? సత్యం ధర్మం న్యాయం సింహాలంటున్నావు, మరి ఆడింగిలోని లెక్క ఆడదాన్ని అడ్డు పెట్టుకుని నన్ను పట్టుకోడికి చీట్ చేసినావు. నువ్వేం పోలీసువురా? ఎస్, నేను పోలీసుని కాబట్టి నువ్వు ఇప్పుడు దాకా బతుకున్నావు, ఇక్కడ దాకా రాగలిగావు. అదే నేను వితౌట్ యూనిఫామ్ అయి ఉంటే నువ్వు అర్షితాన్ని చంపిన రెండో క్షణమే నీ పుచ్చ పేలిపోయి ఉండేదే. నువ్వు చేసిన తప్పులని ఒప్పుకుంటూ డైరీ రాయ్. నాకు కూడా పోలీసులంటే గౌరవమే, ఎందుకు అడుగు చెప్తా? నా దందాలన్నీ నాతో పోలీసులు ఉన్నారు కాబట్టి చేశా. నేను పోలీసుల్ని కొట్టనురా. సత్య, రానా కొడక. क्या बोले रे? मौका नहीं मिलेगा पुलिस, अब तेरे को नहीं मिलेगा मौका. సరే నిన్ను చంపా, ప్రాణాలతో వదిలేస్తా. నువ్వు చేసే నేరాలు నేను ఒప్పుకుంటూ డైరీలో రాసే సంతకం చేయి. రాయ్ రాయరా బేబ్కో, రాయ్
ఆత్మ శరీరాన్ని మార్చుకుంటున్నట్టు నేరం రూపు మార్చుకుంటుంది. దానికి అంతం లేదు. మొన్న లాడెన్, నిన్న వీరప్పన్, నేడు ఖయ్యూం, రేపు ఇంకొకడు. పవిత్రానాయ సాధునామన్న శ్లోకాన్ని మనం విన్నాం. జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని, దౌర్జన్యాల్ని నిర్మూలించడానికి భగవంతుడే రానక్కర్లేదు. మనలోనే భగవంతుడున్నాడు. మనం ఏ తప్పు చేయకుండా తప్పు చేసేవాణ్ణి వాళ్ల వాళ్ళ స్వార్థం కోసం సమర్థించకుండా నివారిస్తే అసలు తప్పే జరగదు. మనుషులం ఏర్పరచుకున్న ఈ సంఘంలో మనుషులే ఉండాలి. రాక్షసులకు తావులేదు. మనం మనుషులం, మనుషులుగానే బతుకుదాం, మానవత్వాన్ని పెంచుదాం. వచ్చే తరానికి నేరమంటే ఏమిటో తెలియకుండా చేద్దాం.